प्रैवेट टीचर्स अंड लेक्चरर्स आदुकोवडंलो राष्ट्र प्रभुत्वं पूर्तिगा विफलमैंदनी पीटीएलए स्टेट वैस प्रेसिडेंट अय्यप्प अन्नारु। नवरत्नाल पेरुतो अंदर्नी आदुकुंटू मा विषयं गालिकि वदिलेसिंदनी अंटुन्न अय्यप्प टेक्निकल इंचार्ज संजय तो वीटन टीवी फेस टू फेस। करोना लॉकडाउन समयंलो प्रैवेट टीचर्स प्रैवेट प्रिंसिपल्स पडुतुन्न इब्बंदुलु मनं चूस्तूने उन्नां। ई नेपथ्यंलो मन मध्यलो एपीटीएल राष्ट्र नायकुलु मन मध्यलो उन्नारु। असलु प्रैवेट टीचर्स लेक्चरर्स असोसिएशन वाल पड़ती इबंधे वार्क समस्या वाले तेसकने प्रयत्न चाहा चपंडी सर असल एर्क समस्या नमस्कार अभी प्रस्तुत राष्ट्र चूसक प्रईवेट टीचर्स अंड लक्चरर्स पैस्थि चूसक मुंह नुई वनकोन तैयार एंकंटे यदा उद्योग मन की बाधन दाने मन निरसन व्यक्तम का प्रईवेट टीचर्स अंड लक्चरर्स असोसीयेसन लेकिन प्रईवेट टीचर्स लक्चरर्स विषयानते निरसन व्यक्तम चेया की वील्लेको एंक मे पनचे प्रईवेट याजमायाल कैमे आ प्रईवेट याजमायाल कैमरी माटनते తక్షణమే మా యొక్క ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుంది। కాబట్టి ఈ యాజమాన్యాలకు వారి కింద పని చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు లేకపోతే లెక్చరర్స్ కు అనుసంధానంగా ఉండాల్సిన ప్రభుత్వం మధ్యలో ఉండి జోకింగ్ చేసుకుంటే తప్ప మాకు న్యాయం జరిగే అవకాశం లేదు। ఈ యొక్క పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ రాకపోగా ఆ యొక్క ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే నిమ్మకు నీరెత్తినట్లు అలా ఉండి వేడుకు చూస్తున్నట్లు ఉంది। కాబట్టి ప్రైవేట్ టీచర్స్ యొక్క కష్టాలు ఇంకా తీరని విధంగా అలాగే ఉన్నాయి। ఏంటంటే మీ డిమాండ్స్ ఏంటంటే అసలు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రైవేట్ టీచర్స్ యొక్క డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వం మాకు యాజమాన్యాలకి మధ్య ఒక వారధిలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాం। ఎలాగంటే ఫీజ్ రెగ్యులేషన్ మానిటరీ కమిటీ అని ఒకటి వేశారు। దానిలో ఏం చేస్తున్నారు యాజమాన్యాలకు ఆ యొక్క తల్లిదండ్రులకు మధ్య అనుసంధానంగా ఉండి ఈ ఫీజ్ అనేది యాజమాన్యాలు ఎక్కువ కలెక్ట్ చేయకుండా ఉండడానికి ఒక పరిమితి అనేది పెట్టి ఆ పరిమితి ద్వారా కలెక్షన్ అనేది చేస్తున్నారు। అంటే దానికి సంబంధించిన జీఓఎంఎస్ నంబర్ 28 ద్వారా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు। అంటే యాజమాన్యాలు ఇష్టారీతన ఎంత కావాలిస్తే అంత ఆ యొక్క ఫీజులు అనేవి వసూలు చేయడానికి వీల్లేదు। ప్రభుత్వంగా మేము చూస్తూ ఊరుకోం అనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। అదే విధంగా మా డిమాండ్ ఏంటి అంటే యాజమాన్యాలకు తల్లిదండ్రులకు మధ్య ఎలాగైతే ప్రభుత్వం ఉందో యాజమాన్యాలకు టీచర్లకు లెక్చరర్లకు మధ్య కూడా ప్రభుత్వం ఒక వారధిలాగా పనిచేయాలని కోరుకుంటున్నాం। ఫీజుల విషయంలో ఎలాగైతే ఒక నియంత్రణ పెట్టారో జీతాలు ఇచ్చే విషయంలో కూడా ప్రైవేట్ టీచర్స్కి లెక్చరర్స్కి జీతాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస వేతనం అనేది ఒకటి ఫిక్స్ చేసి ఆ వేతనం ఫిక్స్ చేస్తే సరిపోదు। ఎందుకంటే మాతో అక్కడ మేము వాళ్ళ కింద పనిచేసే వాళ్ళం కాబట్టి మాకు ఒక 5000 ఇస్తారు 15000కి సంతకం పెట్టించుకుంటారు। మళ్ళీ అక్కడ ఫ్రాడ్ అనేది జరుగుతుంది కాబట్టి పూర్తి ఆన్లైన్ విధానంలో పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో ఫీజు అనేది మాకు అకౌంట్ పే అనేది చేసినట్లయితే ఆ యొక్క యాజమాన్యం మాకు ఎంత సాలరీ అనేది పే చేస్తుందనే స్పష్టంగా తెలుస్తుంది। కాబట్టి ప్రభుత్వ జోక్యం అనేది ఆ విధంగా చేసుకున్నట్లయితే ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కు వారి కుటుంబాలకు మేలు చేసిన విధంగా ఆర్థిక పరంగా మేలు చేసింది అవుతుంది ప్రభుత్వం। ఇప్పటి వరకు కరోనా స్టార్ట్ అయ్యేది గా నుంచి నష్టపోయింది ఒక ప్రైవేట్ టీచర్ లెక్చరర్ ఎందుకంటే ఒక ఫోన్ కాల్ తో ఉద్యోగం పోగొట్టుకున్న పరిస్థితి ప్రైవేట్ టీచర్ లెక్చరర్దే। ఈ సిచువేషన్ లో కనీసం గవర్నమెంట్ ఆదుకోక అటు మేనేజ్‌మెంట్ లో ఆదుకోక చాలా వరకు నష్టపోయారు। ఒక జాబ్ పోగొట్టుకుంటమే కాకుండా ఎటువంటి వర్క్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు। ఈ ఉపాధ్యాయుడికి కనీసం తాపి పని చేసుకోవడానికి పనికి వెళ్తే పని కూడా ఇవ్వలేని పరిస్థితిలో నీ బదులు నేను వేరే మనిషిని పెట్టుకుంటే అతను నాకు ఎక్కువ వర్క్ చేసి పెడతాడు నువ్వేం చేస్తావు అని ఆ పనికి కూడా రానివ్వకోకుండా కనీసం కుటుంబ పోషణ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ఉద్యోగిని అటు గవర్నమెంట్ అన్న ఆదుకోవాలి। కనీసం ఒక పిటిఎల్ఏ తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ డిమాండ్ చేసిన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పానం జయకిషోర్ బాబు గారు టీచర్స్కి స్టేట్ మొత్తం మీద అటు గవర్నమెంట్ పట్టించుకోక అటు మేనేజ్మెంట్లు పట్టించుకొని పరిస్థితుల్లో ఒక టీచర్కి సన్మానం చేసిన ఘనత పిటిఎల్ఏది। స్టేట్ మొత్తం మీద 13 జిల్లాల్లో ఉన్నటువంటి మా నాయకుల చేత లోకల్గా ఉన్నటువంటి 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి సన్మానం చేసిన ఘనత పిటిఎల్ఏది। అంతేకాకుండా 6 ఇయర్స్ సర్వీస్ ఉండి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటేనే ఓటు హక్కు ప్రైవేట్ టీచర్స్కి లెక్చరర్స్కి కూడా ఉన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ ద్వారా బయటికి తీసుకొచ్చి మాకంటూ ఒక ఓటు హక్కు ఉంటే
టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంటే మేము ఏదైనా హక్కు సాధించగలుగుతామన్న ఒక ఉద్దేశంతో పానెం జయకిషోర్ బాబు గారు మేము అసోసియేషన్ ద్వారా నెల రోజులు కష్టపడి తిరిగి ఆ ఓటు హక్కుని 3 ఇయర్స్ కి కుదించి ఆ ఓటు హక్కును సంపాదించుకొని ఫస్ట్ ఓటు తీసుకొచ్చిన ఘనత అసోసియేషన్ ది ఈ విధంగా గవర్నమెంట్ కూడా మా వైపు చూసి కనీసం తెలంగాణ మాదిరిగా అయినా సరే 2000 నిరుద్యోగ భృతి 35 కేజీలు రైస్ అన్న ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ పరిస్థితి అద్వాన్నంగా తయారైందని చెప్పడం జరుగుతా ఉంది ప్రభుత్వం ఏ మాత్రం వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు పట్టించుకోవడాలని చెప్పడం జరుగుతుంది అంతే కాకుండా మరి స్కూల్లో ఫీజుల విషయంలో బాధ్యత తీసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మా విషయంలో మాత్రం పూర్తిగా మొండి చేయి చూపించిందని చెప్పడం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకుని కావాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కొద్దిగా నన్ను ఆదుకుంటుందో ఆ విధంగానైనా మమ్మల్ని ఆదుకుని అలాగే మాకున్న సమస్యలు తీర్చాలని కోరుకోవడం జరుగుతూ ఉంది కెమెరామెన్ గణేష్ తో స్వామి వీటన్ టీవీ।